బెల్లంపల్లి పట్టణంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో గిరిజన ఉప ప్రణాళికను ఏర్పాటు చేసి రైతు దినోత్సవం మతుమ్యాల నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా జడ్పీఓ వైస్ చైర్మన్ తొంగల సత్యనారాయణ పలువురు పాల్గొన్నారు. ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ వెటనరీ అండ్ యానిమల్ హస్బెండరీ, అలాగే జై ఇరిగేషన్ వాళ్ళు, అలాగే ఒక ఆదర్శ రైతు కూడా మన ఆవుల పెంపకం వాటి గురించి ఆదర్శ రైతు కూడా వారు కూడా ఒక స్టాల్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మీరందరికీ మరొకసారి రైతు దివోత్సవం మనం రైతు సదస్సుకు స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమం ప్రారంభించే ముందు మన కార్యక్రమంలో భాగంగా యూనివర్సిటీ విశ్వవిద్యాలయ సాంగ్ తెలియజేయబడుతుంది. కాబట్టి రైతు సదస్సు అలాగే వెంటనేకున్న అధికారులందరినీ కూడా శ్రీనివాస్ గారు, డిఏఓ ఆశీర్వాద్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. అందరూ నిలబడాల్సిందిగా కోరుకుంటాము. ఈసారి చూడండి, మా ఏరియాకి చూస్తే ఒకప్పుడు ఎకరానికి రెండు ట్రాక్టర్లు వెళ్తే ఇప్పుడు ఒకటే ట్రాక్టర్ వెళ్తుంది. వరి ఒకటే ట్రాక్టర్ ఎందుకు? భూసారం అనేది చాలా మందులు వేయడం వల్ల చాలా భూసారం అనేది తగ్గుతుంది. కాబట్టి మనము చాలా తెలుసుకోవాలి. ఇంకా మనకు అధికారులు ప్రతి ఒక్కటి సూచన ఇస్తున్నారు, కానీ మనము పట్టించుకుంటలేము. ఒక్కటే పంట కాకుండా పంట చేంజ్ చేసుకుంటా మనం పంటలు వేస్తే మనకు దిగుబడి వస్తుంది, రైతులకు లాభం కూడా వస్తుంది. ప్రతి ఏటా మనము ఒకటే పంట వేసుకుంటే భూసారం కూడా చాలా అధికంగా తగ్గిపోతుంది. కాబట్టి పత్తే కాకుండా వరే కాకుండా ప్రతి పంట చేంజ్ చేసుకోవాలి. రెండు సంవత్సరాలకో సంవత్సరాలకో పంటలు ఖచ్చితంగా చేంజ్ చేసుకుంటే మనకు భూమి అనేది బలం కూడా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక సంవత్సరం చెరిగే పొలాలలో వేయండి, ఆ పులుపు అనేది వచ్చి భూస్వారం అనేది కొంచెం బలం వస్తుంది చెరిగతోటి. అలా వేసుకుంటూ మనం ప్రతి పంట కూడా మనము ఖచ్చితంగా తీసుకొని రైతులందరూ కూడా మనము గొప్పవాళ్ళం కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు.